లింగేశ్వరాలయంలో భక్తులు కిటకిటలాడుతున్నారు. వేకువజాము నుంచే మహాశివుడి దర్శనం కోసం భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు. పంచామృతాలతో అభిషేకాలు, కుంకుమార్చనలతో అమర లింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి శోభతో కళకళలాడుతున్న అమర లింగేశ్వరాలయంలో పూజలపై మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి లైవ్లో అందిస్తారు. కాంతి కాంతి చెప్పండి, ప్రస్తుతం భక్తులు ఎంత మేర ఉన్నారు? రద్దీని తగ్గించడానికి అక్కడ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? లలిత, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. మనం ప్రస్తుతం అమరావతిలో ఉన్న అమరలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా అనేకమైన అభిషేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వారం రోజుల పాటు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అయితే పంచారామాలలో మొదటిగా చెప్పుకునే అమరలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి కూడా భక్తులు విసుకేస్తే రాలినంతగా భక్తులు వస్తూ ఉన్నారు. ఉదయం నుంచి భక్తులు గంట గంటకి పెరుగుతున్న పరిస్థితి ఉంది. వచ్చిన భక్తులంతా కూడా దర్శనం చేసుకుని వెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేశారు అధికారులు. అయితే వచ్చిన భక్తులందరూ అమరలింగేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ గర్భాలయంలో ఉన్న 15 అడుగుల పొడవున్న మహాశివలింగం దంతం రంగులో ఉంటుంది. ఈ శివలింగం అంతకంతకు పెరుగుతుండడంతో తలపై మేకు కొట్టినట్లుగా చెప్తుంటారు. అంత దానికి సంబంధించిన ఆనవాళ్లు సైతం ఇక్కడ కనిపిస్తూ ఉండడం విశేషం. ప్రతి సంవత్సరం విజయదశమి రోజున, అలాగే మహాశివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ స్వామివారికి అమ్మవారికి అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం జరిపిస్తూ ఉంటారు. ఆ అమ్మవారి కళ్యాణోత్సవం ఈరోజు సాయంత్రం నైట్ 1 గంటకి కళ్యాణోత్సవం కార్యక్రమం జరుగుతుందని కూడా ఇక్కడ అధికారులు కానీ పంతులు కానీ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ అమరలింగేశ్వర స్వామిని లైవ్లో చూస్తున్నాము. అయితే భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసంతో ఉండి వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా అనేక రకమైన ఏర్పాట్లు చేశారు. భక్తులందరికీ క్యూ లైన్ల ఏర్పాటుతో పాటు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ప్రతి సంవత్సరం లాగే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు, అమరలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు, మీరు ఎలా? మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఇక్కడ ఏర్పాట్లు చాలా ఘనంగా జరిగాయి. అమరావతి శివక్షేత్రంలో వేలాది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఆ లయకారుడి ఆశీస్సులు ఈ నవి ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి, ఈ అమరావతి ప్రాంత అభివృద్ధికి ఇక్కడున్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఉండేలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుని దర్శనం చేసుకుంటున్నారు. అలాగే అమరావతి పట్టణంలో అంటే రాష్ట్ర రాజధానిగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కూడా అనేకమైన చర్యలు తీసుకుంది. అలాగే దేవాలయ అభివృద్ధి సైతం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా అంటే కృష్ణానది ప్రాంతంలో ఉన్న శివుని ఆలయం కావడంతో అందరూ కూడా ఎంతో మంది ఎక్కువగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునేందుకు ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. అలాగే అమరావతి పట్టణంలో ఉన్న ఈ అమరేశ్వర ఆలయంలో అత్యంత పురాణ పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటిగా చెప్తూ ఉంటారు. అలాగే అమరేశ్వర స్వామి కొలువైన ఈ ఆలయం కృష్ణానది ఒడ్డున ఉండడం, నది నీరు అంతా కూడా ఈ ఆలయాన్ని తాకుతూ ఉంటుంది. పంచారామాలలో మొదటిగా చెప్పుకునే ఈ ఆలయం అన్నిటికన్నా భిన్నంగా నిర్మించడం జరిగింది. అయితే ఈ నిర్మాణాన్ని చూసేందుకు కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తుంటారు. మహాశివరాత్రి కావడంతో భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం జరిగే కళ్యాణోత్సవానికి సైతం ఎంతోమంది భక్తులు హాజరవుతారని చెప్తున్నారు. అలాగే సాయంత్రం జరిగే కళ్యాణోత్సవానికి, అందులోనూ ఈరోజు శివరాత్రి కావడంతో ఉపవాసం ఉన్న భక్తులు వస్తుంటారు. వాళ్ళందరికీ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా క్యూ లైన్లో కూడా మంచి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. అలాగే ఈరోజు సాయంత్రం ఉపవాసం ఉండి, అలాగే నైట్ జరిగే ఏదైతే జాగారం ఉండే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఆ కళ్యాణోత్సవానికి చూసే కళ్యాణోత్సవం కోసం కూడా అనేక రకమైన ఏర్పాట్లు, ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా తీసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ కాంతి.